హాయ్ ఫ్రెండ్స్, టేస్టీ ఇండియన్ ఫుడ్స్కి స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించబోతున్న ఐటెం రసం పౌడర్. అమ్మ చేతి కమ్మనైన రసం పౌడర్ ఎలా తయారు చేసుకుందామో చూద్దామా. దీనికి కావలసిన పదార్థాలు 1 కప్ కందిపప్పు, 1/2 కప్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/4 టేబుల్ స్పూన్ మిరియాలు, 6 నుంచి 8 పీసెస్ చినిల్పాయ. సో వీటన్నిటి మనం ఒక మిక్సీ జార్లో తీసుకున్నాం. సో నేను ఆల్రెడీ మిక్సీ జార్లో తీసుకున్నాను. సో దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు చూసారా, గ్రైండ్ చేసుకున్నాక మీకు పౌడర్ ఇలా తయారవుతుంది. సో దీన్ని మీరు డైరెక్ట్గా రసం పౌడర్ని ఒక కంటైనర్లో పెట్టుకొని మీరు 1 మంత్ దాకా మీరు స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ రసం పౌడర్ని మీరు ప్రతిసారి మేక్ చేసేటప్పుడు మీ ఫ్యామిలీకి 4 పీపుల్కి సో 2-3 టేబుల్ స్పూన్స్ మీరు రసం పౌడర్ వేసుకోండి. సో చాలా రుచిగా ఉంటుంది. సో అందరూ బయట ప్యాకెట్లు కొనద్దు. సో ఇంట్లోనే మీరు చక్కగా రసం పౌడర్ చేసుకోండి, హెల్తీగా ఉండండి. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.